హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాప్ 50 బిట్స్ని అన్ని టాపిక్స్ నుంచి కూడా తీసుకొని రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి ఈ క్లాస్లో చర్చిద్దాం. మొదటి క్వశ్చన్, భారతదేశంలో అత్యధిక వర్షపాతం కురిసే ప్రాంతం ఏది? ఆన్సర్ మాన్సింట్రామ్. ఇక్కడ 1141 అంటే 1141 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ప్రతి సంవత్సరం. నోట్, రెండవది చిరపుంజి, ఇక్కడ 1087 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. రెండవది, భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు మొదటగా తాకే ప్రాంతం ఏది? ఆన్సర్ అండమాన్ నికోబార్ దీవులు. మే ఇరవై ఐదవ తారీఖున మొట్టమొదటిసారిగా నైరుతి ఋతుపవనాలు ఇక్కడ తాకుతాయి. నోట్, నైరుతి ఋతుపవనాలు కేరళని జూన్ మొదటి వారంలో తాకుతాయి. నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్, ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో వేసవి కాలంలో కురిసే వర్షాలకి గల పేరు ఏమిటి? వేసవి కాలంలో కురిసే వర్షాలు సంవాహన వర్షపాతాలు అంటారు ఫ్రెండ్స్ వీటిని, వేసవిలో కురిసే వర్షాలను. నోట్, కర్ణాటకలో వీటిని చెర్రీ బ్లాసమ్స్ అంటారు, ఉత్తరప్రదేశ్లో గుడ్డి జల్లులు అంటారు, పశ్చిమ బెంగాల్లో కాల బైశాఖీలు అంటారు, అస్సాంలో నార్వెస్టర్లు అంటారు, కేరళలో మ్యాంగో షివర్స్, అదేవిధంగా తెలంగాణలో తొలకరి జల్లులు అని, ఆంధ్రప్రదేశ్లో పెసరి జల్లులు అని కూడా ఈ వేసవి కాలంలో కురిసే వర్షాలను పిలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఎల్నీలో పవనాల వల్ల భారతదేశంలో ఋతుపవన వ్యవస్థ బలహీనపడుతుంది, అయితే ఈ పవనాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? ఎల్నీలో పవనాలు చాలా ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ పెరూ తీర ప్రాంతంలో ఏర్పడే శీతల ప్రవాహాలు ఇవి, శీతల పవనాలు. ఓకే, ఇక్కడ పెరూ అనేటువంటి దేశంలో ఆ తీర ప్రాంతంలో ఏర్పడే శీతల పవనాలు. నెక్స్ట్, భారతదేశంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలు ఏవి? ఒకటి, జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ సమీపంలో ద్రాస్ సెక్టార్ అనే ప్రాంతంలో ఉష్ణోగ్రత -40 డిగ్రీ సెల్సియస్గా నమోదవుతుంది. నెక్స్ట్, దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం బర్మన్ రాజస్థాన్లో నమోదవుతుంది. ఈశాన్య ఋతుపవనాల వల్ల తెలంగాణలోని ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది ఈశాన్య ఋతుపవనాల వల్ల? ఆన్సర్ మహబూబ్ నగర్. 8వది, భూమధ్యరేఖతో కలిపి మొత్తం అక్షాంశాల సంఖ్య ఎంత? ఆన్సర్ 181, 90+1 భూమధ్యరేఖ. నెక్స్ట్, భూమిపై గల అక్షాంశాలు అన్నింటిలో అతి పెద్దది ఏది? ఆన్సర్ భూమధ్యరేఖ, దీనే గ్రేట్ సర్కిల్ అని కూడా పిలుస్తారు, 0 డిగ్రీల అక్షాంశాన్ని కూడా అంటారు. నెక్స్ట్, సూర్యుడు ఒకసారి ఒక రేఖాంశాన్ని దాటడానికి పట్టు సమయం ఎంత? ఆన్సర్ 4 నిమిషాల సమయం పడుతుంది. నెక్స్ట్ వన్, వాతావరణంలోని ఏ ఆవరణంలో ఓజోనోపొర ఉంటుంది? ఆన్సర్ స్ట్రాటో ఆవరణంలో ఓజోనోపొర ఉంటుంది. నెక్స్ట్ వన్, చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఎంత? 1.3 సెకండ్లు. సూర్యుని కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం 8 నిమిషాల సమయం. నోట్, ఇంపార్టెంట్ ఇది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత ఎంత? ఆన్సర్ 40,075 కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్, ఇది భూమధ్య రేఖ యొక్క చుట్టుకొలత. నెక్స్ట్ వన్, హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది? హేలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి ఈ తోకచుక్క మనకి కనిపిస్తుంది. దీనినే బ్రైట్ కామెట్ ఆఫ్ ది సెంచరీ అని కూడా పిలుస్తారు, బ్రైట్ కామెట్ ఆఫ్ ది సెంచరీ. నెక్స్ట్ వన్, భారతదేశంలో జ్వాలాబిల సరస్సుకు ఉదాహరణ ఏది? జ్వాలాబిల, ఆన్సర్ లూనార్ సరస్సు, మహారాష్ట్రలో ఉంది ఇది. నెక్స్ట్ వన్, పంచ్మర్రి వేసవి విడిది కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ మహారాష్ట్రలో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎక్సోటిక్ నదికి ఉదాహరణ ఏది? ఎక్సోటిక్ నదికి ఉదాహరణ, ఆన్సర్ సింధు నది. నెక్స్ట్, 82.5 తూర్పు రేఖాంశం ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది? ఆన్సర్ 5 రాష్ట్రాల గుండా పోతుంది భారతదేశంలో.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాల గుండా. నెక్స్ట్ వన్, భారతదేశము ఉత్తర దక్షిణాల మధ్య పొడవు ఎంత? ఆన్సర్, 3214 కిలోమీటర్లు ఉంటుంది ఉత్తరానికి మరియు దక్షిణానికి మధ్య పొడవు. నోట్, 2933 తూర్పు మరియు పడమర మధ్య దూరము, తూర్పు పడమరాల మధ్య దూరము 3214 కిలోమీటర్లు ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో విస్తీర్ణ పరంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? 7వ స్థానము. జనాభా పరంగా 2వ స్థానంలో ఉంది, మొదట చైనా. నెక్స్ట్, ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, భరత్పూర్ రాజస్థాన్లో ఉంది ఇది. నెక్స్ట్, వరి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్, చైనా. నోట్, భారతదేశము 2వ స్థానంలో ఉంది. 23, జాతీయ పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో హరిత విప్లవం వల్ల అధిక ప్రభావం చూపిన పంట ఏది? ఆన్సర్, గోధుమ పంట. నెక్స్ట్ వన్, పండ్లు కూరగాయలు ఏ పంట కిందికి వస్తాయి? ఆన్సర్, ఉద్యానవన పంట కిందికి వస్తాయి. నోట్, ఉద్యానవన పంటల ఉత్పత్తిలో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్, కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్, కర్ణాటక రాష్ట్రము. నెక్స్ట్ వన్, రబ్బర్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశ రాష్ట్రము ఏది? ఆన్సర్, కేరళ. నెక్స్ట్, 28, మన దేశంలో మొట్టమొదటి భారజల కర్మాగారం ఎక్కడ ఏర్పాటు చేశారు? భారజల కర్మాగారం, ఆన్సర్, నంగల్, పంజాబ్లో ఏర్పాటు చేశారు ఇది, నంగల్ అనే ప్లేస్లో, పంజాబ్. నెక్స్ట్, బైలదిల్లా ఇనుము ఖనిజ గనులు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? బైలదిల్లా ఇనుప ఖనిజం యొక్క గనులు, ఆన్సర్, ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలో జనాభా పెరుగుదల ఆధారంగా ఏ సంవత్సరంను గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొనబడింది? ఆన్సర్, 1921వ సంవత్సరాన్ని గొప్ప విభాజక సంవత్సరంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, మయూరాక్షి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్, పశ్చిమ బెంగాల్లో ఉంది. నెక్స్ట్ వన్, తమాషా లోవని దశావతార, ఫ్రెండ్స్ ఇక్కడ తప్పుపడింది, దశావతార అనే జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? తమాషా లోవని దశావతార అనే జానపద నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? మహారాష్ట్ర. నెక్స్ట్, అయోధ్య నగరం ఏ నదీ తీరంలో ఉంది? ఆన్సర్, సరయూ నదీ తీరంలో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్, తోడాలు, బడక, యురుల అనే గిరిజన తెగలు ఏ రాష్ట్రంలో కనిపిస్తారు? ఆన్సర్, తమిళనాడు రాష్ట్రంలో ఈ గిరిజన జాతులు ఎక్కువగా కనిపిస్తారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపమైన మజూలీ ఏ నదిలో కలదు? ఏ నది మధ్యలో ఈ మజూలీ అనే ద్వీపము ఉంటుంది? ఆన్సర్, బ్రహ్మపుత్ర నదిలో కలదు, అస్సాం దగ్గర ఉంటుంది ఇది. నెక్స్ట్, దామోదర నదీలోయ ప్రాజెక్టు వలన లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్, పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది? ఆన్సర్, ఉత్తర రైల్వే జోన్, న్యూఢిల్లీ. మరి అతి చిన్న రైల్వే జోన్ ఏది? ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్, మలేగావ్, గౌహతి, అస్సాంలో ఉంది ఇది, అతి చిన్నది ఇది. నెక్స్ట్, 38, భారతదేశంలో మహిళల కోసం ప్రారంభించిన ప్రత్యేక రైలు పేరు ఏమిటి? ఆన్సర్, మాతృభూమి ఎక్స్ప్రెస్, ఇంపార్టెంట్. నెక్స్ట్, దేశంలో సాధారణ రైల్వే బోగీలు మరియు ఏసీ కోచ్లు ఎక్కడ తయారవుతాయి? ఆన్సర్, పెరంబదూర్, తమిళనాడు. 40, జాతీయ జలమార్గాలను నిర్వహించే అధికార సంస్థ ఏది? జాతీయ జలమార్గాలను నిర్వహించే అధికార సంస్థ ఏది? ఆన్సర్, ఇన్ ల్యాండ్ వాటర్వేవ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశంలోకెల్లా అత్యంత లోతైన పోర్టు గల ఓడరేవు ఏది? ఆన్సర్, గంగవరం పోర్ట్. నోట్,
ఇక్కడ నుండి జపాన్కు ఇనుప ఖనిజాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తారు. నెక్స్ట్ వన్, స్వర్ణ చతుర్భుజి రహదారి పథకం ఎన్ని నగరాలను కలుపుతుంది? ఆన్సర్, 4 నగరాలను కలుపుతుంది. సో ఆ 4 నగరాలు ఢిల్లీ, ముంబై, చెన్నై మరియు కలకత్తా నగరాలు. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత పెద్దదైన విమానాశ్రయము ఏది? ఆన్సర్, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, దేశంలో అతిపెద్ద వ్యవసాయ కాలువ ఇందిరాగాంధీ కాలువ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ 45, దేశంలో సరస్సుల నగరంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? దేశంలో సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్. ఆన్సర్, ఉదయపూర్, రాజస్థాన్. నెక్స్ట్, గేట్వే ఆఫ్ సౌత్ ఇండియాగా పేరుగాంచిన రాష్ట్రం ఏది? గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా. ఆన్సర్, తమిళనాడు. నోట్, తమిళనాడుకు యాపిల్ సిటీ అని, డెట్రాయిట్ ఆఫ్ ఇండియా అని పేరు కూడా ఉంది. 47, దేశంలో అక్షరాస్యత రేటు అతి తక్కువ గల రాష్ట్రం ఏది? అక్షరాస్యత రేటు అతి తక్కువ గల రాష్ట్రం. ఆన్సర్, బీహార్. ఇక్కడ 61.8% మాత్రమే ఉంది అక్షరాస్యత రేటు. నోట్, కేరళలో అత్యధికంగా 94% అక్షరాస్యత ఉంది. నెక్స్ట్ 48, భారతదేశంలో కాస్మాపాలిటన్ సిటీలుగా పేరుగాంచిన నగరం ఏది? కాస్మాపాలిటన్ సిటీగా పేరుగాంచిన నగరం. ఆన్సర్, ఢిల్లీ. 49, న్యూస్ ప్రింట్ కాగితానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? న్యూస్ ప్రింట్ కాగితానికి. ఆన్సర్, నేపానగర్, మధ్యప్రదేశ్. చివరిది 50, బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది? ఆన్సర్, సట్లైజ్ నదిపై ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.